ఐపీఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ఆర్కే మీనా, మై కొలీగ్స్, ప్లీజ్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ గుడ్ మార్నింగ్. క్రూషియల్ టర్మ్ టెన్యూర్ ఆఫ్టర్ ద డివిజన్ ఆఫ్ ద స్టేట్ వెన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎ ఫ్రెష్ ఇన్ ఎ న్యూ క్యాపిటల్ ఏరియా ఆఫ్ అండ్ building institutions afresh. So at this juncture you are leaving a very indelible imprint and mark on the institutions of Andhra Pradesh, chiefs of Andhra Pradesh Police, which has been amongst the front runners in the country. And on behalf of everybody and myself, I wish you. తద్వారా క్రైమ్ కూడా కొంతవరకు నిరోధించబడింది. మనకి ఇలాంటి వైలెంట్ క్రైమ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. నిజానికి మనకు ఒక చెప్పాలంటే వీఆర్ లివింగ్ ఇన్ బెటర్ కండిషన్స్ నౌ. నేను చేరినప్పటికి ఇప్పటికి చూసుకుంటే డెఫినెట్గా అప్పటికిప్పటికి చాలా మార్పు ఉన్నది. పోలీస్ ఫోర్స్ కూడా స్ట్రెంగ్ అయింది, మనకి వెహికల్స్ ఇచ్చారు, కొన్ని మంచి బిల్డింగ్స్ ఇచ్చారు, మాకు సరైనటువంటి సదుపాయం కూడా ఉండేది లేదు ఉండటానికి. అలాంటిది ఇప్పుడు ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ కూడా నువ్వు కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా నువ్వు చాలా స్ట్రీమ్లైన్ అయినవి. అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా అప్పటికిప్పుడు చూసుకుంటే చాలా పెరిగాయని చెప్పవచ్చు. ఇంకా చాలా అవసరం ఉన్నది. వాటన్నిటి కూడా గవర్నమెంట్కి వెళ్ళి మనము ప్రపోజల్స్ కొన్ని పంపించాము. అవి నెక్స్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సూ చేస్తారని అనుకుంటున్నాను. కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రావాలి, పైప్లైన్లో ఉన్నవి. ఇవన్నీ వస్తే మనకు డెఫినెట్గా మన ఫోర్స్ స్ట్రెంగ్తన్ అవుతుంది. మనకు మంచి మనకి ఇంకా అక్కడ నుంచి విడిపోవచ్చిన తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ఇంకా తీరలేదు. అవన్నీ కూడా కాలక్రమేణా మనం పరిష్కరించుకొని మన నవ్యాంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారు చాలా విజన్ ఇచ్చారు, పెద్ద విజన్ ఇచ్చారు అన్నది. దీన్ని మనం పరిపూర్ణం చేస్తే కానీ మన రాష్ట్రం మంచి అభివృద్ధిలో ముందుకు వెళ్ళదు. అందువల్ల అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మనం చేయాల్సిన అవసరం ఉంది.